క్రీస్తును తెలుసుకున్నావా? క్రీస్తులా బ్రతుకుచున్నావా? క్రీస్తును తెలుసుకున్నావా? క్రీస్తులా బ్రతుకుచున్నావా? అనే ఆలోచనాత్మకమైన ఒక అద్భుతమైన అంశాన్ని ఈ రాత్రి మనం వినబోతున్నాం. తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యములోనికి వెళదాం. నీతి స్వరూపుడవైన తండ్రి, పవిత్రమైన నీ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రి వేళ క్రీస్తును తెలుసుకున్నావా, క్రీస్తులా బ్రతుకుచున్నావా అన్న ఒక అద్భుతమైన తండ్రి ప్రశ్నలతో నీ పిల్లలకు లేఖనములెత్తి బోధిస్తుండగా వారికి అర్థమయ్యే సరికొత్త విధానములో లేఖనములెత్తి బోధించుటకు నీ దీనదాసుడనైన నన్ను ఆత్మ సహాయముతో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరిచి నీ పిల్లలకు చక్కగా విడమరిచి బోధించుటకు సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించుమని, నీ పిల్లల నేత్రాలు తెరవమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, గత 2వ సభలో క్రీస్తును నమ్ముకున్నావా, క్రీస్తును తెలుసుకున్నావా అని మనం విన్నాం. నమ్ముకున్నవారు ప్రపంచంలో ఉన్నారు, తెలుసుకున్నవారు కూడా ఉన్నారు. నమ్మని వారు ఎక్కువ మంది ఉన్నారు, నమ్మిన వారు కొందరే ఉన్నారు, తెలుసుకున్నవారు మరీ కొందరున్నారు. నమ్మిన ప్రయోజనము లేదు, తెలుసుకున్న ప్రయోజనం లేదు. క్రీస్తులా బ్రతికితేనే మనందరికీ ఉపయోగం. ప్రిలరా, క్రీస్తుని తెలుసుకున్నవారు ఎందరో ఉన్నారు. స్వామి వివేకానందు క్రీస్తు గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఆయన చాలా గొప్పవాడు, హైందవ పండితుడు. క్రీస్తు చాలా గొప్పవాడు. ఆయన కాలములో నేను ఉండి ఉంటే పాలస్తీనాలో నా గుండెల్లో ప్రవహిస్తున్న రక్తంతో ఆయన పాదాలు కడిగేవాడిని అన్నాడు. అంటే ఆయన గొప్పతనాన్ని, యేసుక్రీస్తు గొప్పతనాన్ని తెలుసుకున్నాడంతే జీవితంలో నష్టపోయాడు. తెలుసుకుంటే లేదు ఒక మనిషికి పరలోకం. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా, నాకు తెలిసి గురు అనుటకు అర్హుడైన వాడు ఒకే ఒక్కడున్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు అని కూడా ఈ ప్రపంచానికి లేదా ఈ భారతదేశానికి చెప్పడం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి ఆయన, భారతరత్న అవార్డును అందుకున్నవాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. యేసుక్రీస్తు ఒక గొప్ప బోధకుడు అని తెలుసుకున్నాడు, కానీ ఆయనకి ఉపయోగం లేకుండా ఉంది. క్రీస్తును బట్టి ఆయనకి తెలుసుకున్నందుకు ఉపయోగం ఏం లేదు. క్రీస్తు గొప్పవాడని తెలుసుకుంటే ఉపయోగం లేదు. క్రీస్తు గొప్ప బోధకుడని తెలుసుకున్న ఉపయోగం లేదు. క్రీస్తు రక్షకుడని, క్రీస్తు దేవుని కుమారుడని, క్రీస్తే స్వర్గానికి మార్గమని, క్రీస్తు దేవుడని నీవు తెలుసుకున్నా నీకు మాత్రం క్రీస్తు వల్ల ఏ ఉపయోగం లేదు. క్రీస్తులా బ్రతకాలి. ఒకవేళ క్రీస్తును గూర్చిన జ్ఞానం నీకెంతో ఉండొచ్చు, క్రీస్తు చెప్పిన జ్ఞానం నువ్వు నేర్చుకుని ఈ భూమినే తలక్రిందులు చేయొచ్చు, ఆయన జ్ఞానం నువ్వు నేర్చుకుంటే, ఆయనని నువ్వు పూర్తిగా తెలుసుకున్నా కూడా ఉపయోగం లేదు. నీవు ఆయన లా బ్రతికితే ఉంది స్వర్గం. ఆయన లా బ్రతకాలి అంటే ప్రిలరా,
ముందు మనకి తెలియాల్సిందే. ఆయన ఎలా బ్రతికాడో మనకి తెలియాలి. అర్థమవుతుందా? యేసుక్రీస్తులా మనం బ్రతకాలి. తెలుసుకున్నారు గత సభలో ఎంత గొప్పవాడో. ఆయనలా మీరంతా బ్రతకాలి. ఆయనలా మీరు నేను పరలోకానికి వెళ్ళిపోవాలన్న సదుద్దేశంతో ఈ టాపిక్ మరలా మీ మధ్యకు తీసుకురావడం జరిగింది. ప్రియులరా, ఆయనలా మనం బ్రతకాలంటే ఆయన ఎలా బ్రతికాడో ఆయన బ్రతుకు మనకి తెలియాలి ముందు. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ ఆపరేషన్ చేస్తాడని మీకు తెలుసు, కానీ తెలిస్తే నువ్వు చేయలేవు. కత్తితో కదా, కత్తితో కోసేదే కదా నువ్వు అనుకోవచ్చు. డాక్టర్ ఆపరేషన్ చేస్తాడని నువ్వు తెలుసుకున్నావు, కానీ తెలుసుకుంటే నువ్వు ఆపరేషన్ చేయలేవు. డాక్టర్ కోర్స్ చేయాలి నువ్వు. డాక్టర్ ఎలా ఆపరేషన్ చేశాడో ఆ పద్ధతి నీకు తెలియాలి. అప్పుడు నువ్వు కూడా డాక్టర్లా ఆపరేషన్ చేయగలవు. అలాగే కారు డ్రైవర్ని నువ్వు తెలుసుకునొచ్చు, ఆయన కారు డ్రైవర్ అని. స్టీరింగ్ తిప్పటమే కదా డ్రైవింగ్ అంటే, డ్రైవర్ అంటే అని నువ్వు అనుకోవచ్చు. కాదు, నువ్వు తెలుసుకున్నావు అంతే. కారుని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ కారు డ్రైవర్ అని నువ్వు తెలుసుకున్నావు. తెలుసుకుంటే నువ్వు డ్రైవింగ్ చేయలేవు. నువ్వు చెయ్యాలంటే చేస్తున్నవాడు ఎలా చేస్తున్నాడో నీకు తెలియాలి. స్టీరింగ్ తిప్పటమే కాదు, గేర్లుంటాయి, క్లచ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. ఎక్కడ బ్రేక్ పట్టాలో, ఎలా క్లచ్ వత్తాలో, ఎలా గేర్లు మార్చాలో, ఎలా కట్ చేయాలో, రివర్స్ గేర్ ఎలా అయ్యాలో నీకు అన్ని తెలియాలి. ఆయన ఎలా వేస్తున్నాడో, ఆయన ఎలా డ్రైవ్ చేస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయగలవు. ఆలోచించండి, ఇవి నిజమైతే చేస్తున్న వారిని మీరు చూస్తే తప్ప, బ్రతుకుచున్న వారు ఎలా బ్రతుకుచున్నారో మీకు తెలిస్తే తప్ప, డ్రైవింగ్ చేస్తున్నవాడు ఎలా చేస్తున్నాడో నీకు తెలియాలి. ఒకటి, ఆపరేషన్ చేస్తున్నవాడు ఎలా చేస్తున్నాడో నీకు తెలియాలి. అలాగే రాస్తున్న గురువు ఎలా రాస్తున్నాడో నీకు తెలియాలి. రాయటం అంటే ఏంటి? పెన్ను పట్టుకొని రాయటమే కదా కాగితం మీద అనుకుంటున్నారా? కాదు కదా. ఒక టీచర్లా, ఒక గురువులా నువ్వు రాయాలంటే ఆయన ఎలా రాస్తున్నాడో నువ్వు చూడాలి, బాగా తెలుసుకోవాలి, అప్పుడు నువ్వు రాయగలవు. ఇవన్నీ వాస్తవాలు అనుకుంటే ప్రిలరా, క్రీస్తులా మనం బ్రతకాలంటే క్రీస్తు ఎలా బ్రతికాడో మనకి తెలియాలి. యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చింది మనం యేసుని నమ్మటానికి మాత్రమే కాదు, యేసుని తెలుసుకున్నట్టుకు మాత్రమే కాదు, ఆయనలా మనం బ్రతకాలని యేసొచ్చాడు. పరమాత్ముడు ఆయనని మన మధ్యకు దించాడు. అందుకే బైబిల్లో అపోస్తలుడైన పేతురు గారు ఉత్తరము రాస్తూ మొదటి ఉత్తరంలో 2:21 యేసు స్వామిల వారి గురించి ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైన మాట మనం చదువుతాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన, మీరు నడుచుకోవాలని, మాదిరి మీరు ఆయనని నమ్మాలని కాదు, ఆయనని తెలుసుకోవటం మాత్రమే కాదు, ఆయన అడుగు జాడల్లో నడవాలి. బాగా ఆలోచించాలి. నమ్మితే లేదు స్వర్గం, తెలుసుకుంటే లేదు పరలోకం, పాట పాడితే లేదు పరలోకం, ప్రార్థన చేస్తే లేదు పరలోకం. బాగా ఆలోచించండి. బైబిల్ చదివితే లేదు పరలోకం. నీవు పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తు అడుగు జాడలలో ప్రయాణించాలి. నీవు క్రీస్తులా నీవు బ్రతకాలి. క్రీస్తులా బ్రతికితే తప్ప, క్రీస్తులా ఈ పాపలోకాన్ని జయించి నీవు పరలోకానికి వెళ్ళలేవు. క్రీస్తు ఎలా బ్రతికాడు, ఆయనే మనకి మాదిరి.
ఎవరైనా ఈ ప్రపంచంలో పరలోకానికి వెళ్ళాలనుకుంటే క్రీస్తుని మాదిరిగా స్ఫూర్తిగా తీసుకోవాలి, మార్గదర్శిగా తీసుకోవాలి. దేశ నాయకుడుగా మారాలంటే నాయకుని మాదిరిగా పెట్టుకుంటావు కదా. ప్రజాసేవ చేయాలని నేను కూడా ఒక గొప్ప సేవ చేయాలనుకుంటే ప్రజాసేవ చేసినటువంటి సేవకులని మాదిరిగా పెట్టుకుంటున్నావు కదా. అలాగే పరలోకానికి ఒక మనిషి వెళ్ళాలంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు, అమెరికా నుండి అలాస్కా వరకు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనిషికి మాదిరి క్రీస్తు. ప్రస్తుతం ఉన్న మనుషులను చూసి బతికితే నీకు లేదు స్వర్గం. ఒకనాడు జీవించిన క్రీస్తు జీవితం చూడాలి నీవు. క్రీస్తే నీకు మాదిరి కావాలయ్యా. క్రీస్తు మాదిరిగా బ్రతికాడాయన. ఆయన ఎలా బ్రతికాడో నీకు తెలియాలి. ఒకసారి ఆయన బ్రతుకుని చూద్దామండి. ఆయన బ్రతుకు ఎలా ఉందో నీకు అర్థం కావాలి ప్రేమైన వారులారా. ఆయన బోధలు నీకు అర్థమయ్యాయేమో, ఆయన చేసిన అద్భుతాలు నీకు అర్థమయ్యాయేమో, ఆయన బలియాగము నీకు అర్థమైందేమో, ఆయన ప్రేమానికి అర్థమైందేమో, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడని ఆయన పునరుత్థాన శక్తి నీకు అర్థమైందేమో, ఆయన మహిమను చూశావేమో, కానీ ఆయన క్యారెక్టర్ని చూసావా? ఆయన బ్రతుకును చూసావా? ఆయన ఎలా బ్రతికాడో చూసావా? పాప ప్రపంచంలో పాపుల మధ్య ఉండి పాపం చెయ్యకుండా ఎలా బ్రతికాడు? ఆయన బ్రతుకు ఎలా ఉందో వెళదాం బైబిల్లోనికి. యేసుక్రీస్తు బ్రతుకుని ఈ రాత్రి మీకు చెప్తాను, బాగా వినాలి. ఆయన నాడు ఎలా బ్రతికాడో నేడు మీకు పాఠం కావాలి. చదుదాం హెబ్రీ పత్రిక. అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 7వ అధ్యాయము 26వ వచనం. చూడండి, క్రీస్తు జీవితం, క్రీస్తు బ్రతుకు ఎలా ఉందో చదుదాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని రాయబడింది. చూడండి, యేసుక్రీస్తు బ్రతుకేంటో తెలుసా? ఆయన భూమి మీద ఆయన బ్రతుకు ఎలా ఉందో తెలుసా? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. ఏంటి, అంతరిక్షంలో ఉన్నాడా? పాపులలో చేరకుండా ప్రత్యేకముగా మేఘాల మీద ఉన్నాడా యేసుక్రీస్తు? లేదే, పాపుల మధ్య ఉన్నాడే, పాపులతో భోజనం చేశాడే, పాపులతో కలిసి తిరిగాడే, కానీ ఆయన పాపులలో చేరలేదా? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఎలా ఉండగలిగాడండి ఆయన? పవిత్రుడుగా ఉన్నాడా భూమి మీద? తొలి మానవుడైన ఆదాము మొదలుకుంటే నేటి ఆధునిక మానవుడి వరకు ఏ మానవుడు కూడా పాపము లేనివాడుగా ఉన్నాడా చెప్పండి? ఏ భేదమును లేదు, అందరూ చేశారుగా పాపం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు వచ్చెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందు వలన మరణము అందరికీ సంప్రాప్తమాయను అని Romans 5:12 చదువుకుంటాం కదా. భూమి మీద నీతిగా బ్రతికిన, పుట్టినది మొదలుకొని పవిత్రంగా బ్రతికిన ఒక్క పవిత్రుని చూపిస్తారా ప్రపంచంలో? చరిత్రలో ఎవరైనా ఉన్నారా? ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు ఎవరైనా ఉన్నారా? బైబుల్ ఓల్డ్ హిస్టరీలో మీరు చూపిస్తారా? ప్రపంచ చరిత్రలో మీరు ఎవరైనా చూపిస్తారా? ఎవ్వరు కనిపించరు. పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ప్రత్యేకంగా ఉన్నాడు. ప్రత్యేకంగా ఉన్నాడు. ఎందుకు పాపిగా మారలేదు? ఎందుకు అపవిత్రుడుగా మారలేదు? ఎందుకు దోషిగా మారలేదు? ఎందుకు కల్మషం అంటించుకోలేదు? కల్మషము లేని మానవుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇండియాలో లేడు, ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ లేరు. అలాంటిది ఈయన ఎలా ఉండగలిగాడు? ఈయన దేహం మన దేహం వేరా?
యేసుక్రీస్తు దేహము లేదా యేసుక్రీస్తు శరీరము, మానవాళి శరీరము, ఆ శరీరానికి ఈ శరీరానికి తేడా ఏంటి? ఆయన ధరించుకున్న శరీరం పాపాన్ని ఆకర్షించలేదా? ఆయన ధరించుకున్న శరీరం పాపాన్ని కోరుకోలేదా? ఆయన ధరించిన శరీరం, ఆ శరీరానికి కోరికలు లేవా? పాప ఆకారం కాదా ఆయనది? మహిమ శరీరంతో వచ్చాడా భూమి మీదకి? ఆలోచించండి, ఎందుకు పాపులలో చేరకుండా ఉన్నాడు? ఎందుకు అపవిత్రంగా మారలేదు? ఎందుకు దోషిగా మారలేదు ఆయన? ఎందుకండి? ఎందుకు? ఆయన శరీరం మన శరీరం ఏమైనా వేరా? నీ శరీరానికి నా శరీరానికి ఆయన శరీరానికి ఏమైనా తేడా ఉందా? అదే ఈ రాత్రి మనం ఆలోచించబోతున్నాం. వెళదాం బైబిల్లోనికి. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనము 3వ లైను, రోమపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉంటాయి. 3వ లైను చదవండి. దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని పాప శరీర ఆకారముతో పంపి అని రాయబడింది. చూడండి, యేసుక్రీస్తు ధరించుకున్న శరీర ఆకారం ఎలాంటిదండి? పాప శరీర ఆకారం అంటే పాపాన్ని ఆకర్షించుకునే గుణం యేసుక్రీస్తు ధరించిన శరీరానికి కూడా చెప్పండి ఉంది. మరెందుకు చేయలేదు పాపం? మనమంతా చేశాంగా, యేసుక్రీస్తు ఎందుకు చేయకుండా ఉన్నాడు? 12 ఏండ్లకే ఎన్నో పాపాలు చేస్తాం కదా మనం. యేసుక్రీస్తుకు కూడా పాప శరీర ఆకారంతోనే వచ్చాడు. పోని, పాప శరీర ఆకారంతో వచ్చాడు. అలాగని ఆయన శరీరానికి కోరికలు లేవా? ఆయన శరీరానికి బలహీనత లేదా? పాపానికి లోబడే బలహీనత లేదా ఆయన శరీరానికి అని మనం ఆలోచించగలిగితే పోని, ఆయనకు శోధన లేదా? పాప శరీర ఆకారమే ఉన్నప్పుడు మరి ఎందుకు పాపం చేయలేదు? సాతాను శోధించలేదా ఆయనని? లోకం ఆకర్షించలేదా ఆయనని? ఆయన ధరించుకున్న శరీరం ఆయనని ఇబ్బంది పెట్టలేదా? శరీరంలో హార్మోన్స్ రిలీజ్ కాలేదా? ఆయన శరీరంలో యవనకాలంలో ఉన్నాడు కదా, 33 ఏళ్ల వయసులో ఉన్నాడు కదా, 33 ఏళ్ల వరకు పాపం చేయకుండా ఎలా ఉన్నాడు? ఆలోచించాలండి. యేసులా నువ్వు బ్రతకాలంటే యేసు ఎలా బ్రతికాడో, ఆయన బ్రతుకుకి మూలమేంటో నువ్వు కనుక్కోవాలి. క్రీస్తుని గుడ్డిగా నమ్మి భూమి మీద గుడ్డిగా చచ్చిపోవడం కాదు. ఏదో డిసెంబర్ 25 రాగానే యేసుక్రీస్తు పుట్టినరోజని ఆ రోజు కొత్త బట్టలు తెచ్చుకొని పిండి వంటలు చేసుకొని గుడికి వెళ్ళి ఇంటి మీద ఒక స్టార్ పెట్టుకొని పండుగ పండుగ పండుగని ఆటలాడి పాటలు పాడి రావటం కాదు. నువ్వు స్వర్గం వెళ్ళటం అంటే, నీవు స్వర్గం వెళ్ళాలంటే క్రీస్తుల్లా బ్రతకాలి. ప్రేమైన వారులారా, క్రీస్తులా బ్రతకాలి. చూసారా, క్రీస్తు పాప శరీరాకంతో ఆకారంతోనే వచ్చాడు. ఆయనకు శోధన రాలేదా? ఆయన ఇబ్బంది పెట్టలేదా? శరీరం సాతాను ఉందే, దాని సైన్యం ఉందే, లోకం ఉందే, లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అని బైబుల్ చదువుతున్నాం మనం. శరీరాశ లేదా యేసుక్రీస్తుకి? నేత్రాశ లేదా యేసుక్రీస్తుకి? శరీర యేసుక్రీస్తు శరీర నేత్రం ఆశకు ఆశించలేదా? యేసుక్రీస్తు ధరించిన శరీరం ఆశించలేదా పరస్త్రీని? ఆలోచించండి బాగా. వెళదాం బైబుల్లోనికి. హెబ్రిపత్రిక 4వ అధ్యాయము, హెబ్రిపత్రిక 4వ అధ్యాయము చూడండి ఎంత అద్భుతమైన మాట ఉందో. 15వ వచనం, హెబ్రిపత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు. బాగా వినండి, యేసుక్రీస్తు ఎలాంటి వాడో చెప్తున్నాడు ఇప్పుడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు. మనలాంటి వాడే ఆయన కూడా. తర్వాత, సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అంటే యేసుక్రీస్తు శరీరం
మన శరీరం సమానమా వేరా? చెప్పండి ఒకసారి నాకు. యేసుక్రీస్తు శరీరం మన శరీరం ఒకటేనా? ఒకేలా ఉన్నాయా? ఉన్నాయండి. ఆయనకు శరీర బలహీనత ఉంది, ఆయనకు కూడా శరీర కోరికలు ఉన్నాయి, ఆయనకు కూడా ఆకలి ఉంది, ఆయనకు కూడా దప్పిక ఉంది. అంతేకాదు అలసిపోయిన సంగతి మీకు తెలుసు. ఒకచోట యాకోబు బావి దగ్గర అలసిపోయి కూర్చున్నాడని మనం చదువుకుంటాం. సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ధోనిలో అలసిపోయి నిద్రపోయాడని మనం వింటున్నాం కదా. అంటే యేసు ప్రభు నిద్రపోయాడంటే అలసిపోయాడు అన్నమాట. యేసుక్రీస్తుకి బలహీనత ఉంది, శరీర బలహీనత సుమా. యేసుక్రీస్తుకి శరీర బలహీనత ఉంది, ఆకలి ఉంది, దప్పిక ఉంది, కోరికలున్నాయి. పాప శరీర ఆకారమే అది. అయినా యేసుక్రీస్తు పాపము లేనివాడుగా, చెప్పండి, యేసుక్రీస్తు పాపము లేనివాడుగా ఉన్నాడు, బ్రతికాడు. ఎలా బ్రతకగలిగాడంటే పాపము లేనివాడుగా ఎలా ఉండగలిగాడు? శోధించబడ్డాడు అయినా పాపం చేయలేదు, శరీరం ఇబ్బంది పెట్టింది అయినా పాపం చేయలేదు, లోకం ఆకర్షించింది అయినా పాపం చేయలేదు. పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాలు పట్టుకుంది. ఒక అన్మ్యారీడ్ పర్సన్ పాదాలు పట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. యేసుక్రీస్తు వివాహం చేసుకోలేదు కదండి, వివాహం చేసుకుని ఒక యవనస్తుడి పాదాలు ఒక పాపాత్మురాలైన స్త్రీ పట్టుకొని పాదాలు కడుగుతుందండి. దేవుని పిల్లలారా ఆలోచించండి, వ్యభిచారాలు చేయుచుండగా పట్టబడిన ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గర నిలబడింది. అందరూ వెళ్ళిపోయారు, యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు. అప్పుడే ఉన్నాడు తెలుసా, అమ్మా నిన్నెవరు శిక్షింపలేదా అమ్మా అన్నాడండి. ఏంటా ప్రేమ! వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన ఒక వ్యభిచారాలని చూసి అమ్మా నిన్నెవరు శిక్షించలేదా అంటాడేంటి? ఏంటండి ఆయన కన్నులు, ఏంటండి ఆయన నోరు, ఏంటండి ఆయన శరీరం! ఒక వ్యభిచారిని చూస్తే శరీరంలో కోరికలు పుట్టలేదా? ఒక వ్యభిచారిని చూస్తే, ఒక పాపాత్మురాలను చూస్తే తన శరీరంలో హార్మోన్స్ రిలీజ్ కాలేదా? మోహం చూపు రాలేదా? అమ్మా అంటాడేంటి? మరి ఏమని చూస్తున్నాడేంటి వ్యభిచారిలో? ఎలా సాధ్యమైందంటే ఇది? శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఇంకో మాట చెప్పమంటారా, కొలొస్సెలకు రాసిన పత్రిక 2:9 చదవండి. కొలొస్సెలకు రాసిన పత్రిక 2:9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని రాయబడింది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అంటే దేవుడు పరమాత్ముడు దేవుని యొక్క సర్వ గుణాలు యేసుక్రీస్తు శరీరమందు సంపూర్ణముగా నివసించుచున్నాయి. అంటే దాని అర్థం దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే దేవునిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో యేసుక్రీస్తులో అవి ఉన్నాయి. పరలోకమందు తండ్రి ఎలా ఉన్నాడో యేసుక్రీస్తు కూడా అలానే ఉన్నాడు. భూమి మీద పరలోకముని విడిచిపెట్టక ముందు పరలోకములో ఆయన ఎలా ఉన్నారో శరీరంలోకి వచ్చిన తర్వాత మట్టి లోకంలో పాప లోకంలోనికి వచ్చిన తర్వాత పాపుల మధ్యకు వచ్చిన తర్వాత కూడా ఆయన శరీరం ఉంది. ఏం కనబడుతుంది? అదే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీరంలో కనబడుతుందట. పాపము లేదిక, అపవిత్రత లేదిక్కడ, దోషము లేదిక, మోపు చూపులు లేవు, అన్యాయము లేదు, దురాలోచనలు లేవు. నిష్కల్మషుడు, పవిత్రుడు, నిర్దోషి, ఏ పాపము లేదు. ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన ఏ పాపం చెయ్యలేదు. అందుకే ఆయన శరీరమందు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసించింది. మరి నీ శరీరమందు ఏం నివసించింది? నా శరీరమందు మంచిదేదియో నివసింపదని నువ్వు అంటావు. యేసు శరీరమందు అంత మంచిదే, చెడిదేది
నివసించలేదు. యేసు శరీరమందు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసించింది. చెడుతనానికి యేసుక్రీస్తులో చోటు లేదు, చెడుతనానికి యేసుక్రీస్తులో చోటు లేదు. ఈరోజు ఎంతో మంది అండి క్రీస్తుని నమ్మి బాప్తిస్మం తీసుకున్న ఎంతో మంది యవనస్తులు, వివాహమైనా సరే, వివాహం కాను వారు మొదలుకుంటే వివాహమైనా సరే మేము క్రీస్తులా బ్రతకలేకపోతున్నామన్నా, క్రీస్తులా పవిత్రంగా జీవించలేకపోతున్నాం భూమి మీద అని ఎందరో బాధని వ్యక్తం చేస్తున్నారు. అవును, క్రీస్తులా బ్రతకడం అంటే సామాన్యమైన విషయం కాదు సహోదరుడా. నీకు చాలా దమ్ముండాలి క్రీస్తులా బ్రతకాలంటే. క్రీస్తు ఎలా బ్రతికాడో ఆ బ్రతుకు నీకు తెలియాలి, ఆయన ఎలా బ్రతికాడో నీకు తెలియాలి. చూసారా, ఆయన ఎందు ఆయన శరీరమందు దైవత్వం తప్ప మరొక దుష్టత్వము ఆయన శరీరమందు లేదు. ఈరోజు మన శరీరాల ఎందు దుష్టత్వం ఉంది, జారత్వం ఉంది, క్రూరత్వం ఉంది, మూర్ఖత్వం ఉంది కదా, ఆలోచించండి, రాక్షసత్వం ఉంది మనలో. ఈ తత్వాలకు తోడ్చోటు లేదు. యేసుకృషి శరీరమందు దైవత్వం తప్ప మరొకటి లేదు. దేవుని పిల్లలారా ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రవర్తన ఎలా ఉందో మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు బ్రతుకు ఎలా ఉంది? ఒక పక్క సాతాను శోధిస్తుంది, ఇంకో పక్క వాని ఏజెంట్లు శోధిస్తున్నారు, మరో పక్క శాస్త్రులు శోధిస్తున్నారు, ఇంకో పక్క పరిసయ్యులు శోధిస్తున్నారు, ఇంకో పక్క సద్దూకయ్యులు శోధిస్తున్నారు. అటు రోమా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, పిలాతు ఇబ్బంది పెడుతున్నాడు, హేరోదు రాజు ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన చుట్టూన్న వారే తోడబుట్టిన తమ్ముళ్ళే యేసుక్రీస్తును అంగీకరించలేదు. ఎటువైపు చూసినా నలువైపులా శోధనలే, ఒత్తిడిలే యేసుక్రీస్తుకి జరుగుతున్నాయండి. ఒక పక్క శరీరం, మరో పక్క లోకం, ఇంకో పక్క లోకములోని నివాసులు, దుష్ట శక్తులు యేసుని ఆవహించి, యేసు చెంతకు వచ్చి యేసుని పట్టి పీడిస్తున్నా యేసుక్రీస్తు మాత్రం పాపం చెప్పండి, ఆయన పాపము లేనివాడుగా ఉండెను, పాపం చెయ్యలేదు. ఆయన పాపము చెయ్యకుండా ఎలా ఉండగలిగాడు అంటే, మన వంటి శరీరమే ఆయనది, పాపం చెయ్యకుండా బ్రతికాడంటే మనం కూడా బ్రతకగలమా? ఆయన బ్రతికాడంటే, ఆయన శరీరం మన వంటిదైతే మనం కూడా ఆయన వంటి వారం కావాలి కదా, మనం కూడా ఆయనలా బ్రతకాలి కదా. ఎందుకు మనం బ్రతకలేకపోయాం? ఇంతకు ఆయన అలా బ్రతకటానికి గల కారణం ఏంటి, మూలం ఏంటి? అందరూ చెడిపోయారు, అందరూ పాపము రుచి చూచిన వారే. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి పాపాన్ని రుచి చూచాడు, కానీ యేసుక్రీస్తు మాత్రం పాపాన్ని రుచి చూడలేదు, పాపాన్ని ఆయన ఎరగలేదంటే రుచి చూడలేదు అని అర్థం. అంటే బైబిల్లో ఉంటుంది, ఆయన పాపము ఎరగలేదు, పాపము ఎరగని ఆయనను మన కోసం పాపిగా చేసెను అని పౌలు గారు మాట్లాడతారు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారు ఏ పాపం చెయ్యకుండా ఈ భూమి మీద పవిత్రంగా బ్రతికాడు. అందుకే ఆనాడు ఎందరో యేసుక్రీస్తు ప్రవర్తనని చూసి, ఆయన బోధని చూసి విస్తుపోయారు, ఆశ్చర్యపోయారు. ఆయన బోధ చూస్తే అధికారం గలవాడుగా బోధిస్తున్నాడు, ఆయన ప్రవర్తన చూస్తే ఎలా ఉంది తెలుసా, ఛాలెంజ్గా బ్రతుకుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఎవరు స్థాపిస్తాడన్నాడండి? ఆ మాట అనాలంటే గట్స్ ఉండాలండి. అందరికీ సాధ్యం కాదది, యేసుకే సాధ్యమైంది అది. ఏ భక్తుడు అనలేదా మాట, ఏ సొక్కడే అనగలిగాడా మాట. అంతకు పూర్వం ఏ రాజనలేదు, ఏ ప్రవక్త అనలేదు, యేసు ఒక్కడే అన్నాడు. ఏమని, నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలుగుతారా అన్నాడు. ఎవరైనా ముందుకొచ్చారంటే, ఎవరైనా ముందుకొచ్చారా? ఎవడు ముందుకు రాలేదు. అంత ఛాలెంజ్గా, అంత ఖచ్చితంగా ఎలా బ్రతకగలిగాడు యేసుక్రీస్తు? యేసుక్రీస్తు బ్రతుకు పవిత్ర బ్రతుకు.
యేసుక్రీస్తు బ్రతుకు దేవుడిలా భూమి మీద బ్రతికాడు. ఆయన మనిషిలా బ్రతకలేదు. చెప్పండి, ఆయన మనిషిలా బ్రతకలేదు, దేవుడిలా బ్రతికాడు. ఎలా బ్రతికాడు దేవుడిలా? ఎలా బ్రతికాడు అని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు పాపము ఎక్కడ ప్రారంభమవుతుందో యేసుక్రీస్తుకి తెలుసు. యేసుక్రీస్తు పాపం చెయ్యకుండా ఎలా బ్రతకగలిగాడంటే, పాపం అన్నది ఎక్కడ ప్రారంభమవుతుందో అది యేసుక్రీస్తుకి తెలుసు. పాపము ఎక్కడ నుండి మనిషిని పాపములోనికి, మనిషి శరీరాన్ని పాపములోనికి ఎక్కడ నుండి ఆరంభమవుతుందో, మనిషిని పాపములోనికి ఏది దించుతుందో, పాపం వైపు మనిషిని ఎవరు నడిపిస్తారో, ఎక్కడ ఆరంభమవుతుందో ఆ ప్రారంభాన్ని యేసుక్రీస్తు తెలుసుకున్నాడు. ఎక్కడ నుండి పాపం వస్తుందో, ఎక్కడ నుండి మనిషి అపవిత్రుడుగా మారుతాడో ఆ మాట ఇప్పుడు మీరు చూడాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం ప్రేమైన వారలారా. ఎక్కడ నుండి పాపం పుడుతుందో, మనిషి పాపిగా ఎలా మారిపోతాడో, మనిషి అపవిత్రుడుగా ఎలా మారిపోతాడో యేసుక్రీస్తు తెలుసుకున్నాడండి. పాపం చేయకుండానే, అపవిత్రత అంటించకుండా, అందించుకోకుండానే అపవిత్రత ఎలా అంటుతుందో తెలిసిపోయింది యేసుక్రీస్తుకి. అందుకే బయట పెట్టాడు. చూడండి, చదువుదాం. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళునది మనిషిని అపవిత్రపరుస్తుంది అన్నాడు. అంటే బయట నుండి లోపలకు వచ్చేది మనిషిని అపవిత్రపరచదు, కానీ మనిషిలో నుండి బయటికి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. అంటే పాపమన్నది మనిషి లోపల పుడుతుంది, పాపమన్నది మనిషి లోపల నుండి వస్తుంది. ఒక మనిషి అపవిత్రుడుగా మారేది లోపల నుండే అన్న విషయం యేసుక్రీస్తుకు అర్థమైంది. లోపల అంటే చదవండి పక్కన, లోపల నుండి అనగా, లోపల అనగానే ఎక్కడో మీరు పేగుల్లో నుండో, లేకుంటే కడుపులో నుండో, లేకుంటే ఎక్కడ నుండో అనుకుంటారేమని చెప్పేసి, ఇక లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. ఎక్కడి నుంచి వస్తాయండి దురాలోచనలు చెప్పాలి నాకు. దురాలోచనలు బయట నుంచి వస్తాయా, లోపల నుంచి వస్తాయా? లోపల నుండి, అదే హృదయము లోపలలో నుండి వస్తాయండి దురాలోచనలను. జారత్వం బాగా వినాలి, జారత్వం. జారత్వం ఎక్కడి నుంచి పుడుతుంది అనుకుంటున్నారు? అది హృదయములో నుండే పుడుతుంది. దురాలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? అది లోపలలో నుండే పుడుతుంది. తర్వాత దొంగతనములు ఎక్కడ, దొంగతనం చెయ్యాలన్న ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుంది? అది హృదయములోనే పుడుతుంది. నరహత్య చెయ్యాలన్న ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుంది? అది హృదయములో నుండే పుడుతుంది. వ్యభిచారం చెయ్యాలని ఎక్కడి నుండి పుడుతుంది? అది నీ హృదయములో పుడుతుంది. లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ తెలియదానికి, ఈ చెడ్డవన్నీ మీలో నుండి వచ్చి మిమ్మల్ని అపవిత్రపరిచాయి. శాస్త్రులారా, పరిచయులారా, సద్దుకైలారా, యూదులారా, ఇస్రాయేలులారా, ప్రపంచ మానవులారా, మీరంతా అపవిత్రులుగా ఎందుకు చెడిపోయారో తెలుసా? ఎందుకు నరహంతకులుగా, ఎందుకు వ్యభిచారులుగా, ఎందుకు దొంగలుగా, లోబులుగా, ఎందుకు మీరంతా ఈరోజు మారిపోయారో తెలుసా? లోపల నుండి వచ్చాయివి, మీకు తెలియదవి. నాకు తెలుసు, యేసుప్రభు మాటలేంటివి అంటే, మనిషిని పాపములోనికి దించేది లోపలుందన్నమాట, మనిషికి కల్మశాన్ అంటించేది లోపలుందన్నమాట. ఆత్మకి శరీరానికి కేంద్ర స్థానం లాంటిదే మనిషి హృదయం.
ఈ హృదయం భద్రంగా ఉంటే, ఈ హృదయము ద్వారానే పాపం చేస్తున్నాడు మనిషి. ఈ హృదయం భద్రంగా ఉంటే మనిషి పాపము చెయ్యడన్న మాట. హృదయాన్ని భద్రం చేసుకుంటే దయ్యమేం చేయలేదు, వాణి దూతలేం చేయలేవు, లోకమేం చేయలేదు, శరీరమేం చేయలేదు అన్న నిజం యేసుక్రీస్తుకు అర్థమైంది. పాపం చెయ్యకుండా ఎలా బ్రతికాడు తెలుసా? ఎక్కడ పాపం ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో తెలుసుకున్నాడు. ఊరిలో ఉన్న బల్బులన్నీ వెలగడానికి అసలు వైర్ ఎక్కడుందని చూశాడు, కనెక్షన్ ఎక్కడుందని చూశాడు. అన్నిటినీ ఆరిపేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఊరిలో ఉన్న బల్బులన్నిటికీ ఒక వైర్ ఉంటుందండి, ఎక్కడ సబ్స్టేషన్లో ఉంటుంది. ఆ వైర్ని కట్ చేస్తే ఊరిలో ఉన్న లైట్లన్నీ, వీధుల్లో ఉన్న వీధి లైట్లన్నీ ఆరిపోతాయని నువ్వు ఎలా తెలుసుకున్నావో. అసలు పాపము చెయ్యకుండా భూమి మీద ఉండాలంటే ఎక్కడ జరుగుతుందో పాపమని యేసుక్రీస్తు ఆలోచించాడు, అర్థం చేసుకున్నాడు. ఇదిగో లోపల కదా పాపం జరిగేది, హృదయములో నుండి కదా పాపం స్టార్ట్ అయ్యేది అని ఆలోచించిన యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? ఆయన పాపము చెయ్యకుండా ఉండటానికి ఆయన చేసిన ప్రయత్నం ఏంటో చూస్తారు. ఇప్పుడు ఇక్కడ నుండి కదా స్టార్ట్ అవుతుంది, హృదయములో నుండి కదా పాపం ప్రారంభమవుతుంది, అందరూ ఇక్కడ నుండే కదా పడిపోయారు అని ఆలోచించిన యేసుక్రీస్తు ఇప్పుడు హృదయంలోకి ఏం చేర్చుకున్నాడో, ఎలా సాధ్యమయ్యిందో పవిత్రంగా బతకటానికి ఇప్పుడు మీరు చదవాలి బైబిల్లో. వెళదాం యోహాను సువార్త, అద్భుతమైన మాటలండి యోహాను సువార్త, చదువుదాం. యేసు ప్రభు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట మనం బైబిల్లో చూస్తామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనాన్ని చూడండి. ఏలయనగా నా అంతట నేనే మాటలాడుట లేదు, నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ బాగా వినండి, బాగా వినండి. ఇక్కడ కొంచెం మీ మెదడుకి పదును పెట్టాలి. ఇప్పుడు ఇంతకు ముందు అలా ఆలోచించకూడదు. ఇప్పుడు మరింత స్పీడ్గా ఉండాలి మీ మైండ్, షార్ప్గా ఉండాలి మీ మెదడు. బాగా బాగా వినండి. ఇప్పుడు ఈ మాటకి పదును పెట్టండి. ఇక్కడుంది అసలు సిసలైన లాజిక్ పాయింట్ ఉంది, బాగా వినాలి మీరు. చదువుదాం తల్లి, చదువు తల్లి. మరియు తండ్రి అయిన దేవుని ఆజ్ఞ నిత్య జీవం, ఆజ్ఞ ఆయన మాట నిత్య జీవం. అంటే మనిషి పాపము చేయకుండా, మనిషి మరణము లోనికి వెళ్లకుండా, పాపము లోనికి వెళ్లకుండా నా తండ్రిలో నన్ను నిత్యము జీవింపజేసేది ఆయన ఆజ్ఞ అన్నమాట. అది నేను ఏరుగుదును. దొరికిందండి ముడి సరుకు. ఎవరికి ముడి పదార్థం దొరికింది? ఎవరికండి? యేసుక్రీస్తుకి. మనిషి పాపం చేయకూడదంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఈ భూమి మీద నేను పాపం చేయకుండా బ్రతకగలను అని ఆలోచించాడు. తండ్రి ఆజ్ఞ నిత్య జీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము మీతో చెప్పుచున్నాను అన్నాడు. దీనిని బట్టి మీకేమర్థం కావాలో తెలుసా? యేసుక్రీస్తు పాపము చెయ్యకుండా పాపలోకములో పవిత్రంగా బ్రతకడానికి గల మూలం ఏంటో తెలుసా? ఆయనలో దేవుని వాక్యం హృదయము నిండా దాచుకున్నాడు. చూసారా, హృదయాన్ని భద్రం చేసుకున్నాడు. హృదయము నిండా సముద్రము నిండా జలమున్నట్టు ఆయన హృదయము నిండా వాక్యము నింపుకున్నాడు. ఆయనకి మనకి తేడేంటో తెలుసా?
ఆయన దేవుని దగ్గర ముఖాముఖిగా విన్నాడు. మనం బైబిల్ చదువుకొని నేర్చుకోవాలంటే మనకి ఆయనకి తేడా. అర్థమవుతుందా? ఆయనకి మనకి తేడా. ఆయన నేర్చుకున్న దానికి మనము నేర్చుకున్న దానికి తేడా ఏంటంటే, నేను జయశాలి గారి ద్వారా నేర్చుకున్నాను బైబిల్ ముందు కూర్చొని. జయశాలి శ్రీ పిడి సుందరరావు గారి దగ్గర నేర్చుకున్నాను నేను బైబిల్ ముందరకు. బైబిల్ ఆయన ముందు పెట్టి, ఆయన బైబిల్ పట్టుకొని నాకు బైబిల్ నా చేతిలో పెట్టి, ఆ బైబిల్ని ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా ధ్యానించాలో, ఎలా ప్రకటించాలో, ఎలా చెప్పాలో సమాజానికి, మనిషి గుండెల్ని ఎలా చీల్చాలో దేవుని అనే వాక్యము చేత, ఎలా మనుషులను మార్చాలో ఆయన చూపించాడు. నాకు నేర్పించింది జయశాలి గారైతే, యేసుక్రీస్తుకి నేర్పించింది పరమ తండ్రి. తేడా అంతే, గురువులో తేడా. కానీ నేర్చుకున్నది మాత్రం ఆయన ఎలా నేర్చుకున్నాడో నేను కూడా అలాగే నేర్చుకున్నాను. ఆయనది దేవుని మాటే, మనము నేర్చుకున్నది కూడా దేవుని మాటే. ఆయన బ్రతకగలిగాడు, మనం బ్రతకలేకపోయాం. కారణం ఏంటంటే, దేవుని మాట మనిషిని పాపం చెయ్యకుండా నిలబెట్టగలదు. దేవుని ఆజ్ఞ మనిషిని పాపం చెయ్యకుండా, సైతాను శోధిస్తున్న శోధనలో పడిపోకుండా, ఒకటి శరీరం ఆకర్షిస్తున్న శరీర ఆకర్షణలో పడకుండా, లోకం ఆకర్షిస్తున్న లోకాకర్షణలో పడకుండా, లోకాశనలో పడకుండా, దేవుని వాక్యం గుండెల్లో పెట్టుకుంటే ఆ వాక్యం మనిషిని పవిత్రంగా బ్రతికిస్తుంది. అదే యేసుని బ్రతికించింది. యేసులో ఏముండబట్టి పవిత్రంగా బ్రతికాడు చెప్పండి ప్రేమైన వారులారా. ఆయన శరీరం కూడా మట్టి శరీరమే కదా, ఆయన కూడా మనవలే, తల్లి గర్భములో 9 మాసాలుండి బయటకు వచ్చాడు కదా. మనం ఎందుకండి ఆయనకి మనకి తేడా? మనం ఎందుకండి ఆయన అలా బ్రతకలేకపోయాం? ఆయన అలా బ్రతకటానికి గల కారణం ఏంటంటే, దేవుని మాటే మనిషిని పాపం చెయ్యకుండా బ్రతికిస్తుందన్నమాట. బాల్యము నుండే పాపానికి ఆయన చోటు ఇవ్వలేదు. బాల్యము నుండే చోటు ఇవ్వలేదు. మనకైతే బాల్యము నుండి మూర్ఖత్వం పుడుతుంది, చెడుతనం పుడుతుంది, చెడు చేస్తున్నాం మనం. కానీ యేసుక్రీస్తు చెడుతనానికి చోటు చెప్పండి ఇవ్వలేదు. ఆయన చోటు ఇవ్వలేదు సుమా. బాల్యము నుండి యేసుక్రీస్తుకి మరియమ్మ యేసేపులు బోధించలేదు. ఈ విషయం కూడా మీకు చెప్తున్నాను. మరలా యేసుక్రీస్తుకి గురువులు యేసేపు మరియమ్మలు కారు. యేసుక్రీస్తుకి గురువు ఏంటండి? ఆయన కాలంలో ఉన్న శాస్త్రుల పరిచయాలు అంతకంటే కాదు. ఆయన గురువు పరమ తండ్రి. కనుక ఆయన పాపం చేయకుండా ఉండటానికి మొదటి కారణం వాక్యం ఆయన హృదయంలో ఉంచుకున్నాడు, నమ్మాడు, అది ఎరిగాడు. ఈ వాక్యం నాలో ఉంటేనే నేను ఈ పాప ప్రపంచంలో పాపం చేయకుండా ఉండగలను. ఒక వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన స్త్రీ ఒక్కతే ఆయన కళ్ళ ముందు ఉన్నా, అందరూ వెళ్ళిపోయినా అమ్మా అని ఎందుకన్నాడంటే, ఆయనలో దేవుని వాక్యం ఉంది గనుక. మోహపు చూపు రానివ్వదండి. వాక్యము నీలో ఉంటే అది నీవు, ఆ వాక్యం నే నిన్ను దేవునిలో బ్రతికించేదని నువ్వు నమ్మితే. అందుకే కీర్తన గ్రంథంలో ఉంటది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు దేవా అన్నాడు కదా. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుందని బైబిల్లో రాయబడింది అనేక సందర్భాలలో. అంటే పాపం చెయ్యకుండా దేవునిలో బ్రతికించింది క్రీస్తుని ఏదో కాదు, దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యమేనండి, మరొకటి లేదు. ఇది మాత్రం మర్చిపోకండి. ఒకటి వాక్యం, మరొకటి లేదంటే ఈ భూమి మీద ఆయన శరీరంలో ఇంకా ఏదో ఉందనుకోకంటే, ఆయన శరీరంలో ఇంకొకటి లేదు. ఒకటి, ఆయన పాపం చెయ్యకుండా పవిత్రంగా భూమిపై బ్రతకటానికి గల కారణం, మొదటి కారణం దేవుని వాక్యం ఆయన హృదయము నిండా ఉండటం. రెండవ కారణం ఉందండి. ఆ రెండవ కారణాన్ని కూడా మీరు చూడాలి బైబిల్లో. అదే యోహాను సువార్త. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. అద్భుతమైన మాట. 28వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 28-29 చదువుదాం. కావున యేసు, మీరు మనిషి కుమారుణ్ణి పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతట నేనే ఏమియు
చేయక తండ్రి బాగా వినండి, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించదరు. బాగా వినండి, మీరు బాగా వినండి, నా అంతట నేనే ఏం మాట్లాడలేదని ఇప్పుడు మీకు తెలియదు. నేను పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. నా జ్ఞానం కాదు ఇది, నా తెలివితేటలు కావు ఇవి. పైనున్నాడు, పైనున్నాడు అనంత జ్ఞాని, తెలివిపరుడు పైనున్నాడు, మహాజ్ఞాని పైనున్నాడు. నా అంతట నేనే ఏం మాట్లాడలేదు, ఆయన ఏం నేర్పాడో అదే మాట్లాడుతున్నాను. అంటే పరలోకములో తండ్రి, బిడ్డా నా మాటలు నీ హృదయములో ఉంటేనే నువ్వు పాపం చేయకుండా ఉండగలవు అని పకడ్బందీగా ఆయనకు చాలా జాగ్రత్తగా ఆయనకు అన్ని చెప్పి బుర్ర నిండా నింపి పంపించాడు భూమి మీదకి. ఎవరికి? యేసుక్రీస్తుకి పంపించేశాడు. నా తండ్రి నేర్పునట్టే నేను ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. ఇక్కడ బాగా వినండి, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. బాగా వినండి, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఒకటి, నన్ను పంపిన తండ్రి వాక్యం నా హృదయంలో ఉంది. ఒకటి, నేను పవిత్రంగా ఉండడానికి కారణాలు చెప్తున్నాడు యేసుక్రీస్తు. నేను పవిత్రంగా బ్రతకటానికి నా దేవుని వాక్యము నా హృదయము నిండ ఉంది. నేను మాట్లాడుతున్న మాటలు నా తండ్రివి. అంటే నో హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడునని యేసుప్రభు చెప్పాడు గనక, యేసుక్రీస్తు మాట్లాడుతున్న నోటి వెంబడి వస్తున్న ఆ నోటిలో నుండి జాలువారుతున్న ప్రతి మాట యేసు హృదయములో ఉందన్న మాత్రం మీరు మర్చిపోకూడదు. యేసుక్రీస్తు హృదయము నిండా వాక్యం ఉందన్నమాట. నా తండ్రి వాక్యం నన్ను పవిత్రంగా బతికించింది అని యేసుప్రభు చెప్తున్నాడు. ఒకటి, రెండవది, నా దేవుడు నా తండ్రి నాకు తోడై ఉన్నాడు గనుక, తోడై ఉన్నాడు గనుక ఆయనకిష్టమైన కార్యం ప్రవర్తన, ఆయనకిష్టమైన కార్యములు ఆయనకిష్టమైన ప్రవర్తన నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక, ప్రవర్తించదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని ఆనాడు శాస్త్రులతో పరిశైలతో యేసుప్రభు చెప్తున్నాడు. ఆనాటి యూదులతో యేసుప్రభు చెప్తున్నాడు, ప్రేమైన వారలారా, నేను మాట్లాడుతున్న మాటలు నా తండ్రివి, ఆ మాటలు నా హృదయములో ఉన్నాయి, ఆయన నాకు తోడై ఉన్నాడు గనక ఆయనకిష్టమైన కార్యములే నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను. మీరైతే మీకు ఇష్టమైన కార్యాలు చేశారు కదా, మీరైతే మీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు కదా, మీరైతే గొర్రెలు త్రోవ తప్పిపోయినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు ప్రతివాడు వాని వానికి ఇష్టం వచ్చిన మార్గములలో తొలగిపోయారు కదా, ఇస్రాయేలారా మీరంతా చెదిరిపోయారు కదా, కాపరి లేని గొర్రెల వలె చెదిరినట్టు మీరంతా చెదిరిపోయారు కదా. దేవుని మార్గంలో ఉండవలసిన మీరు సర్వ శరీరులు తమ మార్గములను చెరుపుకొనివి. కారణం ఎలా నడవాలో తెలియక, ఎలా బ్రతకాలో అర్థం కాక, ఎలా బ్రతుకును నిలబెట్టుకోవాలో అది తెలియక, ఆ మూలం తెలియక నవహుకాల ప్రజలు జలసమాధైపోయారు. ఆ మూలం తెలియక లోతుకాల ప్రజలు సదోమ గొమొర్రా పట్టణాలు అగ్ని సమాధయ్యారు, బూడిదైపోయారు. దేవుని పిల్లలారా, ఎంతో మంది సునాములకు బలైపోయారు, ఎంతో మంది సముద్రం గర్భాన సముద్రం పొట్టను పెట్టుకుంది సునామీ పేరుతో. ఆలోచించండి దేవుని పిల్లలారా, ప్రళయం పేరుతో ఎంతో మంది దేవునికి దూరమై నరకంలో పడ్డారు. కారణం వాళ్ళకి తెలియకపోవటం. యేసుప్రభు అంటున్నాడు, రెండు కారణాలు చెప్తున్నాడు, నేను పాపం చెయ్యకుండా పాపులలో చేరక నేను ప్రత్యేకంగా పవిత్రంగా ఈ భూమిపై బ్రతకటానికి రెండే కారణాలు. ఒకటి, దేవుని వాక్యం నా హృదయములో ఉంచుకోవటం. రెండు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్ట కార్యములు ఎప్పుడూ ఆయనకిష్టమైనది. ఒక మాట అన్నాడు, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను భూమి మీదికి రాలేదు గాని నన్ను పంపిన పరలోకపు తండ్రి చిత్తము నెరవేర్చుటకే నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా,
వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గరికి, పరలోకము నుండి వచ్చాను, తిరిగి నేను అక్కడికే వెళ్ళిపోతాను, ఈ లోకము నాది కాదు, ఈ లోకంలో సుఖాన్ని అనుభవించటానికి నాకు నా తండ్రి అవకాశం ఇవ్వలేదు, మీవలే పెళ్లి కూడా లేదు నాకు. యవన కాలంలో పెళ్లి చేసుకోకుండా 33.5 సంవత్సరాలు దైవత్వాన్ని నిలవెత్తు నిదర్శనంగా చూపించిన నిజ స్వరూపుడు యేసుక్రీస్తు. దేవుని నిజ స్వరూపం యేసులో కనబడుతుందండి. నీలో కనబడుతుందా? నాలో కనబడుతుందా? దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు బ్రతకటానికి తండ్రి యేసులో ఉన్నాడు, తండ్రి యేసుకు తోడై ఉన్నాడు. యేసు హృదయము నిండా దేవుని వాక్యం ఉంది, దేవుని తోడు ఆయనకుంది. అందుకే చెప్తున్నాడు యోహాను సువార్త ముగింపు మాటగా చదువుదాం. యోహాను సువార్త అద్భుతమైన మాట చదువుదామండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వచనం చదువుదాం. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తులో ఎవరున్నారన్నమాట చెప్పాలి. యేసుక్రీస్తులో ఎవరున్నారండి? తండ్రి ఉన్నాడు, తండ్రి వాక్యం ఉంది, తండ్రి ఉన్నాడు. తండ్రికి యేసుక్రీస్తులో చోటు ఉంది. యేసుక్రీస్తు హృదయము నిండా వాక్యం ఉంది, శరీరం అంతా వాక్యమే ఉంది. కడకు యేసుక్రీస్తు హృదయము నిండా తండ్రి అయిన దేవుడే ఉన్నాడు. నా యందు తండ్రి ఉన్నాడు, అందుకే ఆయన నా యందు ఉండి ఆయన కార్యాలు చేయుచున్నాడు. నేను ఒంటరిగా లేను, నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము అని యేసు ప్రభుల వారు చెప్పడం జరిగింది. అంటే ఆయన పవిత్రంగా బ్రతకటానికి, ప్రత్యేకముగా ఉండటానికి సాతాను వాని సైన్యం శోధించిన పాపములో పడకపోవటానికి, లోకం ఆకర్షిస్తున్న పాపులే, పాపము చేసిన వారే యేసుక్రీస్తు పాదాల దగ్గరకు వచ్చిన పాపం చెయ్యకుండా పాపులతో స్నేహం చేస్తున్న, పాపులతో భోజనం చేస్తున్న, పాపులతో కలిసి తిరుగుతున్న తామర పువ్వులా బురద అంటించుకోకుండా, బురదలో మలిసిన పాట పడతాముడు ఇప్పుడే, ఏదది బురదలో మలిచిన కలువకు బురద అంటలేదట, ఉప్పు సముద్రములో ఉన్న చేపకు ఉప్పు అంటలేదట, పాప లోకములో ఉన్న క్రీస్తుకి పాపం అంటలేదు. మనందరం పాపం అంటించుకున్నాం, కారణం అంటించుకోకుండా ఎలా ఉండాలో తెలియక అంటించుకున్నాం అంతే. ఆయనకి తెలిసింది గనక అంటించుకోకుండా బతికాడు. ఆయనకి మనకి తేడాదే, ఒకటి దేవుని వాక్యం ఉండాలి, రెండు దేవుడు మనలో ఉండాలి. క్రీస్తులో దేవుని వాక్యం ఉంది, క్రీస్తున్నాడు, క్రీస్తు తోడుంది, క్రీస్తు చేయి పట్టుకున్నాడు తండ్రి. అందుకే శిలువు మీద ఏమన్నాడు? నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటున్నాడంటే అటు చెయ్యి పట్టుకున్నాడన్నమాట. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడన్నమాట. తండ్రి చేతిలో బిడ్డ ఉంటే ఆ బిడ్డకి ప్రాబ్లం జరుగుతుందా చెప్పండి? తండ్రి ఇష్ట ప్రకారం నడుస్తాడా, లేకుంటే కొడుకు తండ్రి ఇష్ట ప్రకారం బతుకుతాడా, తండ్రి కొడుకు ఇష్ట ప్రకారం బతుకుతాడా? తండ్రి ఇష్ట ప్రకారమే కొడుకు నడుస్తాడు కదా. తండ్రి చేతిలో బిడ్డ ఉంటే, ఇది నిజమైతే యేసుక్రీస్తు తండ్రి చేతిలో ఉన్నాడు గనక, యేసులో తండ్రి ఉన్నాడు గనక పవిత్రంగా బ్రతకటానికి సాధ్యమైంది. అందుకే ఆ మాటలు అర్థం చేసుకున్నాడు, గుండెలో పెట్టుకున్నాడు, దేవుని హృదయంలో చేర్చుకున్నాడు, బ్రతికినంతకాలం పవిత్రంగా బ్రతికి ఆయన జీవితాన్ని ముగించుకొని పాపాన్ని మరణాన్ని జయించి సమాధి గర్భాన్ని చీల్చుకొని బయటకొచ్చి 40 రోజులు ఉమ్మీద, ఆ రోజు లేచిన రోజే ఉదయం పరలోకానికి వెళ్ళి తండ్రిని కలిసి, తండ్రితో సంతోషించి, పరలోక దూతలతో సంతోషించి, మహిమ శరీరంతో
తిరిగి వచ్చాడు మరలా భూమి మీదకి. 40 రోజులు భూమి మీద ఉన్నాడు, తన్ను తాను కనపరుచుకున్నాడు, తన్ను తాను రుజువు చేసుకున్నాడు. నేను తిరిగి లేచాను, అపోస్తులకు చెప్పాడు. ఎలా బ్రతకాలో తెలుసా మీరు? నాలా బ్రతకాలని. అపోస్తులకు అర్థమైంది యేసులా బ్రతకాలంటే ఏం చెయ్యాలో. ఏసలా బ్రతికారో అపోస్తులకు అర్థమైంది. ఈ రోజు ఇంతవరకు మానపాడులో ఇలాంటి మాటలు మీకు ఎవరు చెప్పలేకున్నారో నాకు తెలిసింది. ఇప్పుడు ఎవరు చెప్పలేకున్నారు మీకు? ఈ రోజే వింటుంటారు, జాగ్రత్తగా వినండి. యేసు క్రీస్తులా మీరు బ్రతకాలనుకుంటున్నారా? యేసు పవిత్రంగా బ్రతకడానికి గల కారణం ఏంటంటే, యేసు గుండెల నిండా వాక్యం నింపుకున్నాడు, దేవుణ్ణి తన గుండెల్లో పెట్టుకున్నాడు. అందుకే లోకాన్ని జయించి జయశాలిగా మారి దేవుడున్న లోకానికి వెళ్ళిపోయి తండ్రి సింహాసనం మీద తండ్రి కృపార్శమున కూర్చున్నాడు. ఉన్నత లోక సింహాసనం మీద కూర్చొని మహాలోకములో సూర్యుడై మెరిసిపోతున్నాడు, ప్రకాశిస్తున్నాడు నిరంతర లోకములో యేసుక్రీస్తు. ప్రేమైన సోదరి సహోదరుడా, యేసుక్రీస్తులా నువ్వు బ్రతుకుచున్నావా? క్రీస్తును తెలుసుకున్నావా? క్రీస్తులా బ్రతుకుచున్నావా? క్రీస్తు బ్రతుకు ఇదయ్యా. క్రీస్తు పవిత్రంగా బ్రతకటానికి, గొప్ప బోధలు చేయటానికి వాక్యం తండ్రి తనలో ఉండబట్టి అది సాధ్యమైంది. ఇప్పుడు మీరు చిట్ట చివరిగా 2 రెఫరెన్స్లు చెప్పి నేను ముగించేస్తాను. ఇక వినుదురు కానీ బాగా వినండి. మీరు క్రీస్తులా బ్రతకాలంటే మీలో ఎవరుండాలో తెలుసా? మీ వల్ల కాదు. మీరు క్రీస్తులా బ్రతకాలంటే మీరు బ్రతకలేరు. మీరు క్రీస్తులా బ్రతకాలంటే క్రీస్తు మీలోనికి రావాలి. బైబిల్లో ఉంది, చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 10వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 10వచనం. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనదిగా మారిపోతుంది, మీ ఆత్మ జీవము కలిగి ఉంటుంది, నీతిగా మీ ఆత్మ బ్రతుకుతుంది, మీ శరీరం పాప విషయములో మృతమైపోతుంది. ఎవరుంటే ఎవరుంటే ఎవరు నీలో ఎవరుంటే నీకు రావు మోహపు చూపులు, నీలో ఎవరుంటే నీకు రావు దురాలోచనలు, నీలో ఎవరుంటే నువ్వు చెయ్యవు పాపం. క్రీస్తు పవిత్రుడైన క్రీస్తు నీలో ఉండాలి. క్రీస్తు నీలో ఉంటే నీ శరీరం పాపము విషయమై శవం ఎలా ఉంటుందో భూమి మీద నీ శరీరం అలానే ఉంటుంది. ఆత్మ లేకుంటే నీ శవం ఎలా ఉంటుందో, యేసు ఆత్మ నీలో ఉంటే నీ శరీరం కూడా అలానే ఉంటుంది. అది లేకపోతే బలహీనంగా పడుతుంది. యేసు ఉంటే నీ శరీరం పాపం విషయంలో మృతమైపోతుంది, ఒక శవములా మారిపోతుంది. అంత గొప్పగా కనబడుతున్న ప్రతి స్త్రీ ఒక తల్లిలా ఉంటుంది, కనబడుతున్న ప్రతి స్త్రీ ఒక అక్కలా, ఒక చెల్లిలా, నీ కన్న కూతురులా నీకు కనబడుతుందండి. నీలో క్రీస్తు ఉన్ననాడు, క్రీస్తు లేనంత వరకు నువ్వు కష్టపడాలి. ఎందుకు? క్రీస్తు నీలో ఉంటే నీ శరీరం ఎందుకు మృతమైపోతుందో తెలుసా? పాపం విషయంలో క్రీస్తులా నువ్వు బతుకుతావు. క్రీస్తు ఉంటే పాపము నీవు చేయలేవు. క్రీస్తులా తండ్రి పనుల మీద నీ జీవిత కాలం అంతా పరితపించిపోతావు, నువ్వు కష్టపడతావు, తండ్రి పనుల మీదే ఉంటావు. ఎందుకంటే ఆయన క్రీస్తు మనలో ఉంటే ఎందుకు మన శరీరం మృతమవుతుందో చూస్తారా? మాట ఎందుకు మృతమవుతుందో చూస్తారా? చూడండి, తెశలోనీయులకు రాసిన 2వ పత్రిక, తెశలోనీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ప్రేమైన వారలారా, 3వ అధ్యాయం 5వ వచనం. తెశలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పుయు మీకు కలుగునట్లు. బాగా వినండి, ప్రభువు మీ హృదయములో ఉంటే ప్రభువు మీ హృదయమును ప్రేరేపిస్తాడు. ఏం చేస్తాడు? యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే ఏం చేస్తాడు?
ప్రేరేపిస్తాడు. దేవుని కోసం బ్రతుకు నీవు, పవిత్రంగా జీవించి నీవు, 66 పుస్తకాలు ధ్యానించి నీవు, అర్థం చేసుకో, సమాజానికి చెప్పు, మోపు చూపు చూడొద్దు, దురాలోచనలు చేయొద్దు, ఎదుటి వానికి కీడు చేయొద్దు, పొరుగు వాణ్ణి ప్రేమించు, నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడు భూమి మీద అని యేసుక్రీస్తు నీకు ప్రేరణ, నీకు ప్రేరణ ఇస్తాడు. ప్రేమైన వారులారా, ప్రేరణిస్తాడు. ఎలా బ్రతకాలో ప్రేరణిస్తాడు. ఆత్మీయ జీవితం, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నీకొస్తుందా? నీకు నువ్వు వస్తుంది. క్రీస్తులా నువ్వు మారగలవా? నువ్వు మారగలవు. క్రీస్తు స్వరూపం నీకు రాగలదా? రాగలదు. క్రీస్తు లా నీ శరీరం ఉండగలదా? క్రీస్తు శరీరంలా నీ శరీరం ఉండగలదా? నా శరీరం ఉండగలదా? ఉండగలదు. ఎప్పుడు? క్రీస్తు నీలో నాలో ఉండిన రోజున క్రీస్తులా నువ్వు నేను బ్రతకగలం. పరీక్షించుకోండి, క్రీస్తు మీలో ఉన్నాడా లేడా అని నేను కాదు ప్రశ్నిస్తున్నది, బైబిల్ మనందరినీ ప్రశ్నిస్తుంది. మనలో ఉన్నాడో లేదో పరీక్షించుకోవాలి. ఉంటే క్రీస్తులా బ్రతుకుతాం, క్రీస్తు లేకపోతే క్రీస్తులా మన వల్ల కాదు బ్రతకడం. మనలాగే మనం బతుకుతాం. అవసరమైతే కయ్యంలా బతుకుతాం, అవసరమైతే అమ్మోనులా బతుకుతాం, అవసరమైతే ఇస్కరియేతు యూదాలా బ్రతుకుతాం. క్రీస్తు మనలో ఉంటే క్రీస్తులా బ్రతుకుతాం. క్రీస్తు మనలో ఉండుట ఎట్లు? క్రీస్తు మనలో ఉండుట ఎలా? మనలో ఉండాలంటే ఏం చేస్తే క్రీస్తు మనలో ఉంటాడో ఇంకో సభ పెడితే చెప్తాను. కళ్ళు మూసుకోండి, సమయం లేదు గనక. ఎత్తబడిన మాటలు తండ్రి నిష్ప్రయోజనం కాకుండా వినువారు మాత్రమై ఉండి, చెప్పిన వాడిని మాత్రమై ఉండి, వారిని వారు నాకు నేను మోసం చేసుకోకుండా తండ్రి విన్న మాటల ప్రకారం క్రీస్తు ఎలా బ్రతికాడో ఆయన బ్రతికే మాకొక మాదిరి అని, ఆయన అడుగు జాడల్లో మేము నడవాలని, ఆయన అడుగు జాడల్లో నడిస్తే నీ చెంతకొస్తామని నీవు బైబిల్లో రాయించావు, క్రీస్తుని దించావు. అర్థమైంది నాయన మాకు. క్రీస్తు తండ్రి ఎలా పాపం చెయ్యకుండా బ్రతికాడో మాకు అర్థమైంది. ఆయన పవిత్రుడుగా బ్రతకటానికి రెండే రెండు కారణాలనైనా, ఒకటి నీ వాక్యం ఆయనలో ఉంచుకోవటం, రెండు నీకు ఆయన చోటు ఇవ్వటం. మాకర్థమైంది, మేము క్రీస్తులా బ్రతకాలంటే, క్రీస్తుకి మాలో చోటుంటే, క్రీస్తులా మమ్మల్ని క్రీస్తే బ్రతికిస్తాడని కూడా బైబిల్ను బట్టి సులువుగా గ్రహించాం. నాయన మరి క్రీస్తు మాలో ఉండాలంటే ఏం చేస్తే మాలోకి వస్తాడో క్రీస్తు? నీ చిత్తమైతే మరోసారి నీ పిల్లలకి చాటు చెప్పుటకు ఇదే స్థలములో, ఇదే ప్రజలకు, ఇదే వేదిక మీద నీ పిల్లలకు మాట్లాడుటకు నాకు ఆయుష్ ఆరోగ్యాన్ని, నీ పిల్లలకి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తే తండ్రి మరి మీరు చెప్పమన్న మాటలు తండ్రి. క్రీస్తు మాలో ఉండాలంటే ఏం చేస్తే క్రీస్తు మాలో నివాసం చేస్తాడో నీ పిల్లలకు బోధించుటకు కృప చూపండి. ఇంత మంచి మాటలు మాకు నేర్పించి మమ్మల్ని ప్రయోజకులనుగా, ఇంత గొప్పవారినిగా చేసినటువంటి మా ఆత్మీయ తండ్రి శ్రీ జయశాలి పీడి సుందరరావు గారికి తండ్రి మంచి ఆయుష్ ఆరోగ్యం, దీర్ఘాయుష్ నీ కుమారునికి ప్రసాదించు నాయన. నీ కుమారుడు వృద్ధాప్యములో తండ్రి ఆత్మల రక్షణార్థమై నీ కుమారుడు కష్టపడుతున్నాడు, ఆయనకు తోడుగా ఉండండి తండ్రి. 37వ లేఖనాల జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు జరగబోతుంది, తోడుగా ఉండండి. వేల మందిని తరలించండి నాయన నీ కుమారుని చెంతకు. అలాగే ఇంత మంచి మాటలు వినిపించుటకు నడుం బిగించినటువంటి తండ్రి నీ కుమారుడు శ్రీనివాసులు గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన భార్యను మీ పిలుపు అందుకొని వచ్చింది, విడవబడిన ఆయనను, ఆయన పిల్లలను, తల్లిని, తండ్రిని, చెల్లిని తండ్రి, మరి వాళ్ళ చెల్లి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మని వేడుకుంటూ నీ పిల్లలందరినీ, ఇక్కడ చేరు వచ్చిన నీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించుమని, ఇది మొదలుకొని నీ పిల్లలు క్రీస్తుని చేర్చుకొని క్రీస్తులా బ్రతుకుటకు తండ్రి నీ పిల్లలు చక్కటి నిర్ణయం తీసుకొని బ్రతుకు బ్రతికితే క్రీస్తులా బ్రతకాలి, నాలా నేను బ్రతకకూడదని నీ పిల్లలందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక నుంచి సిద్ధపడే భాగ్యాన్ని దయచేయమని, ప్రభు రెండవ రాకడికి సిద్ధపడే భాగ్యాన్ని దయచేయమని కొద్ది విన్నపములు క్రీ
క్రీస్తు యేసు పవిత్ర నామాన ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.